హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ అప్డేట్స్ అందుకనే ముందుగా వస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఈరోజు డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే, బీఎడ్ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు అనుమతించడంపై న్యాయ పరిశీలన మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఇవాటి వీడియోలో మనం మూడోసారి టెట్ ఉందా లేదా అలాగే డిఎస్సి అప్డేట్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అది వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియో చూద్దాం. మరోసారి టెట్ యోచన లేదు. బీఎడ్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు పోస్టుల్లోనూ సుప్రీంకోర్టు అర్హత కలిగించిన అంశంపై న్యాయ పరిశీలన చేస్తున్నామని మంత్రి గంటా పేర్కొన్నారు. మరోమారు టెట్ నిర్వహించే యోచన లేదన్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా ఖాళీలను గుర్తిస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు, అసోసియేట్ ఆచార్యుల నియామకాలకు సంబంధించిన ఫలితాల వెల్లడికి ఆటంకాలు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, యూజేసీ ఆదేశాలు, రోస్టార్ వివాదాల నేపథ్యంలో ఫలితాల విడుదల కోసం వేచి చూసక తప్పదన్నారు. అయితే మాజీ ప్రధాని వాజ్పేయి మృతి కారణంగా ఈ నెల 20న జరగాల్సిన జ్ఞానభేరి కార్యక్రమం వాయిదా పడిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 23న నిర్వహిస్తామన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సికి సంబంధించి న్యూస్ ఈ విధంగా ఉన్నది. అయితే ఎప్పటికప్పుడు డైలీ డిఎస్సి అప్డేట్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫేస్బుక్ పేజ్ దాన్ని లైక్ చేసినట్లయితే దాని ద్వారా కూడా మీరు అప్డేట్స్ అయితే పొందగలరు. అలాగే కింద టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ ద్వారా కూడా అందులో జాయిన్ అయినట్లయితే మీరు డిఎస్సి అప్డేట్స్ పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ వెయిట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక డిఎస్సి న్యూస్తో మీ ముందు ఉంటాను. జై హింద్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.